మిలారి ఆనంద్ పాల్. ఈ పేరు అందరికీ తెలియకపోవచ్చు, కానీ కేఏ పాల్ అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తుపట్టేస్తారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గరలోని చిట్టివరస అనే మారుమూల గ్రామంలో జన్మించిన పాల్ క్రైస్తవ మత ప్రబోధకుడిగానే బాగా ఫేమస్ అయ్యారు. అదే సమయంలో వివాదాలకు సైతం ఆయన కేరఫ్ అడ్రస్గా మారారు. ఏపీకి కాబోయే సీఎం తానేనన్నా, ట్రంప్ని ఏపీకి తీసుకొస్తానన్నా, రామ్ గోపాల్ వర్మ తన కాళ్ళు పట్టుకున్నాడన్నా, ప్రపంచ దేశాల అధినేతలు తన ఆశీర్వాదం కోసం క్యూ కడుతున్నారని చెప్పినా కేవలం ఆయనకే చెల్లింది. తనదైన వింత వ్యాఖ్యలతో పాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. సీరియస్గా ఆయన పెట్టే ప్రెస్ మీట్లు అందరికీ కామెడీని పంచుతున్నాయి. కేంద్రంలో బీజేపీని, ఏపీలో టీడీపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానంటూ పాల్ పలుకులు ఇతరుల్లోనే కాదు ఆయన అనుచరుల్లోనూ ఒకంత అసహనాన్ని కలిగిస్తున్నాయి. అసలు పాల్కి రాజకీయాలకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని వారంతా అనుకుంటున్నారు. మత ప్రచారకుడిగా సేవా కార్యక్రమాలతో తెచ్చుకున్న పేరును అనవసరంగా పోగొట్టుకుంటున్నారన్న వాదనలు లేకపోలేదు. ఇంతకీ పాల్ ఇంతలా ఆగ్రహంతో ఊగిపోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. క్రిస్టియన్ మిషనరీల నుంచి తనకు వచ్చే వేల కోట్ల నిధులు రాకుండా అడ్డుకున్నారనే ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి పార్టీలపై ద్వేషం పెంచుకున్నారని చర్చ సాగుతోంది. పాల్ జీవిత ప్రస్థానాన్ని గమనిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కిలారి ఆనంద్ పుట్టుకతో హిందువు, కానీ తల్లిదండ్రులు క్రైస్తవ మతం స్వీకరించడంతో తన పేరును కేఏ పాల్గా మార్చుకున్నారు. మొదట్లో నెల్లిమర్ల జూట్ కంపెనీలో డైలీ లేబర్గా పనిచేశాడు. చదువు ఏమాత్రం వంట పట్టకపోవడంతో తన తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా మత ప్రచారంలో మునిగి తేలాడు. అలా కొందరు విదేశీ ప్రచారకులతో పరిచయంతో కేఏ పాల్ అంతర్జాతీయంగా తన కార్యక్రమాలను విస్తరించాడు. క్రమంలో కొన్ని దేశాల అధినేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన కోరితే వారు కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే భారత్లో క్రైస్తవ మత ప్రచారం కోసం విదేశీ మిషనరీలు పంపే కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టే బాధ్యతను పాల్పై ఉంచారు. చంద్రబాబు మొదలుకొని వైఎస్ఆర్, కేసీఆర్ సహా పలువురు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ నటులతో కూడా పాల్కి పరిచయం ఏర్పడింది. పాల్ నిర్వహించే సువార్త సభలకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చేవారు. ఇదంతా మొదట్లో బాగానే ఉన్నా రాను రాను ఆయన సొంత ఆస్తులు పెంచుకునే పనిలో పడ్డారన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. గ్లోబల్ పీస్ పేరిట ఆయన చేపట్టిన చారిటీ కార్యక్రమాలపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. బోయింగ్ 747 ఎస్పీ అనే స్పెషల్ ఫ్లైట్లో ఆయన విదేశాల్లోనే ఎక్కువగా గడిపేవారు. ఈ తరుణంలోనే ఉన్నట్టుండి పాల్కి విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. అయితే అలా జరగడంలో పాల్ స్వయంకృతం ఉందని అంటారు. తాను స్థాపించిన విద్యా సంస్థల్లో చదివి ప్రయోజకులైన వారిని పాల్ ఒకసారి అమెరికా తీసుకెళ్లారు. అయితే వారు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. అయినా పాల్ అదేమీ పట్టించుకోకుండా ఆ విద్యార్థులను అక్కడే వదిలేసి భారత్ వచ్చారు. దీనిపై ఆరా తీసిన అక్కడ ప్రతినిధులకు పాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు విద్యార్థులను ప్రశ్నించగా భారత్లో మిషనరీ నిధులు పెద్ద ఎత్తున పక్కదోవ పడుతున్నట్టు గుర్తించారు. వెంటనే తదుపరి నిధులను నిలిపివేశారు. అంతేకాదు పాల్ని కీలక బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా లాబీయింగ్ చేసి మళ్లీ నిధులను పునరుద్ధరించుకోవాలని పాల్ స్కెచ్ వేశారు. అయితే అప్పటికే ఆయనకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద రిపోర్టు ఉండడంతో అప్పటి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. ఇది చూసి తమకెందుకొచ్చిన తంట అంటూ టీడీపీ, కాంగ్రెస్ ప్రముఖులు కూడా పక్కకు తప్పుకున్నారు. పరిస్థితి తిరగబడేసరికి కేఏ పాల్కు ఏం చేయాలో పాలుపోక షాక్ కి గురయ్యారు. ఇక అది మొదలు. ప్రజాశాంతి పేరిట పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. నాడు తన సంస్థకి రావాల్సిన విదేశీ నిధులను కాంగ్రెస్ నిలిపివేసిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పునరుద్ధరిస్తామని చెప్పిన బీజేపీ కూడా నమ్మక ద్రోహం చేసిందని పాల్ చెబుతుంటాడు. టీడీపీ తనను అనేక ఇబ్బందులు పెట్టింది కాబట్టి రాష్ట్రంలో ఆ పార్టీని, కేంద్రంలో బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానంటున్నారు. మొత్తానికి కేఏ పాల్ ఏది చేసినా సంచలనంగా మారుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఆయన ఇంకెలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని నవ్వులు పూయిస్తారా లేక సంయమనం పాటిస్తారా వేచి చూడాలి.